పంపౌజులు కూడా ఒక రెండు మూడు నెలల్లో రెండు పంపౌజులు కూడా అంటే అనుమతి వస్తే రెండు మూడు నెలల్లో పూర్తి చేయడానికి సిద్ధంగా రెండు పంపౌజులు కూడా ఉన్నాయి అధ్యక్ష ఉద్దండాపూర్ పంపౌజ్ కూడా మనకు అనుమతి వస్తే రెండు మూడు మాసాల్లో దాన్ని కూడా పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం అంటే ఇదేం సూచిస్తుంది అధ్యక్ష ఒకవేళ ట్రిబ్యునల్ గిట్ట స్టే ఇచ్చుండకపోతే ఈ పాటికే పాలమూరులో నీళ్లు పోసేటువంటి పరిస్థితి ఉండేది అధ్యక్ష దురదృష్టం ఏందంటే కొంత కొన్ని ప్రతిప శక్తులు కొన్ని దుష్ట శక్తులు ఈ రాష్ట్ర ప్రగతిని ఓర్చుకోలేక అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ ముఖ్యమంత్రి గారి సంకల్ప బలం ముందు ఆయన చిత్తశుద్ధి ముందు ఇలాంటి ఎన్ని కుట్రలు చేసినా ఎవరు కూడా ఆపలేరు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కూడా 300 కేసులు వేసినా ముఖ్యమంత్రి గారి పట్టుదల మా సిన్సియారిటీ ముందు కేసులు పక్కకు పోయినాయి ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయి ప్రజలు ఫలితాలు పొందుతా ఉన్నారు సో రేపు పాలమూరు విషయంలో కూడా తప్పకుండా మేము విజయం సాధిస్తాం ఇయాల పాలమూరు ల్యాండ్ అక్విజిషన్ కూడా చూస్తే అధ్యక్ష 27030 ఎకరాల్లో 26823 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ పూర్తయింది ఇక మిగిలింది 207 ఎకరాలే 207 ఎకరాలే దాన్ని కూడా పూర్తి చేస్తాం ఆ ట్రిబ్యునల్ లో ఉండేటువంటి అడ్డంకిని తొలగించుకొని యుద్ధ ప్రాతిపదికన పనులు చేసి పాలమూరు ప్రజల పాదాలను ఆ కృష్ణా నది జలాలతో కడిగేదాకా కూడా ఈ ప్రభుత్వం గట్టిగా ప్రయత్నం చేస్తూనే ఉంటదని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నా అధ్యక్ష